ప్రజల్లోకెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు? మంచి విద్య ఆరోగ్యం అందిస్తాం, అభివృద్ధి చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తాం, పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు పెట్టిస్తాం, ఇవి కదా చెబుతారు. కానీ సోము వీర్రాజండి అలా అంటారు, చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇస్తాం, తమను గెలిపించండి అడుగుతున్నారే. ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా దీనిపైనే నడుస్తోంది. ఏపీలో మందుబాబులు కోటి మంది ఉన్నారంటూ కొత్త గణాంకాలను తెర మీదకి తీసుకొచ్చారు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ తాగే వాళ్ళంతా బీజేపీకి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి చూపిస్తామనాలి గాని ఇవేం కామెంట్లని జనం విసుక్కుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. బీజేపీ అధికారంలోకి రావాలన్నా తమకే ఓటు వేయండి అని అడగాలన్నా చాలా అంశాలున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పండి, జనం ఓటేస్తారు. అమరావతి రాజధాని అని అధికారికంగా చెప్పండి, జనం ఓటేస్తారు. రైల్వే జోన్ ప్రకటించండి, జనం ఓటేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం అని చెప్పండి, జనం ఓటేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, జాతీయ సంస్థల ఏర్పాటు, పోర్టులు, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పండి, జనం ఓట్లేస్తారు. చెప్పుకోవడానికి అన్ని ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి చీప్ లిక్కర్ను మరింత చీప్గా అందిస్తామనడం ఏంటని తెగ కామెంట్స్ చేస్తున్నారు జనం. లిక్కరా, చీపు లిక్కరా, చీపు పనులా, మీరు లిక్కర్ తయారు చేస్తారా, పచ్చిసారా కాస్తారా? మీరు పూర్వం గ్రామాల్లో పచ్చిసారా కాసేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది, ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది. 3 రూపాయలు దాని ఖరీదు, 25 రూపాయలు కొంటున్నారు. ఈ 3 రూపాయల్లో మీకు 17-20 రూపాయలు మిగులుద్ది. మీ ఫ్యాక్టరీలే మీరే కాసేస్తారు. భూమి భూమి బీర్లు అంట, అవేంటో మనకు తెలియదు. కింగ్ ఫిషర్ ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఈ భూమి భూమి బీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో, స్పెషల్ స్టేటస్ అంట, ఏదో గవర్నర్ మెడల్ అంట, ఇలాంటివన్నీ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఒరిజినల్వన్నీ పక్క పెట్టేశారు, దాంట్లో సగం బిల్లు లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది వ్యాపారం. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, కానీ బ్రాందీ అమ్మేస్తావా మీరు తయారు చేసి 250 రూపాయలకి పెడతావా? బీజేపీ రోజు చెప్తే 30 రూపాయలు తగ్గించాడంట. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది, రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు. ఈవేళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి 12,000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్గా. ఈ తాగి వాడికి ఒక బుడ్డి తాగితే, చిన్న బుడ్డి చిన్న ముండం తాగితే పడిపోతున్నాయి నా 12,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అయింది? సంవత్సరానికి 72,000. 5 ఏళ్ళకి ఎంత అయింది? అయ్యే డబ్బు మళ్ళీ వెనక్కేస్తున్నాడు. క్యాష్ తీసుకోవడం, క్యాష్ పంపించడం, ఇదే డబ్బు. ఆరోగ్యం పాడుపోతుంది. పేరు ప్రజాగ్రహ సభ, జనంలో జగన్ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహం ఉందో చెప్పే సభ. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీపై కాలయాపన జరుగుతోంది, దీన్ని హైలైట్ చేయాలి. ఓటీఎస్ పేరుతో పేదలను దోచేస్తున్నారు, ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కేంద్రం ఇస్తున్న నిధులకు లెక్క చెప్పమని నిలదీయాలి. పంచాయతీ నిధులను ఎందుకు వాడుకున్నారో చెప్పాలని ఒత్తిడి తేవాలి. అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్న జగన్ సర్కార్ చేసిన అప్పులన్నీ ఏం చేస్తున్నారో లెక్క చెప్పాలని అడగాలి. దళితులు, దేవాలయాలపై దాడులు, వైసీపీ నేతల అరాచకాలు, చేస్తున్న అవినీతి అక్రమాలు, సామాన్యుడిపై జరుగుతున్న దోపిడీ, వీటన్నింటిపై నిలదీయాలి. అవన్నీ వదిలేసి లిక్కర్ పై ఫోకస్ పెట్టడం ఏంటని సోము వీర్రాజును ఆడేసుకుంటున్నారు జనం. I will ban.
సోము వీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలను ఇవాళ కూడా సమర్థించుకున్నారు. ఒక్కో బుడ్డికి 250 రూపాయలు వసూలు చేస్తున్నారని, చీప్ లిక్కర్ 50 రూపాయలకు తగ్గిస్తే ఆడపడుచులకు 6,000 రూపాయలు మిగిల్చినట్టేనని చెప్పుకొచ్చారు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు జగన్ గారు. అని ఇప్పుడు కోటాలు వేసి ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చెప్తాడు రోజు కూడా. ఏమైపోయింది, నువ్వు 250 రూపాయలు అమ్మడం ఒక పేదవాడు రక్తం తాగడమే కదా. నేను తగ్గిస్తే నా ఆడబొడుచుకి నెలకు 6,000 ఇచ్చినట్లు. నేను 2 కానీ చిన్న బుడ్లు కానీ తాగితే 12,000 ఇచ్చినట్లు నేను నా ఆడబొడుచుకి రిటర్న్ బ్యాక్. జగన్ కాదు, నేనిస్తా. పేదవాళ్ళ గురించి అండి నేను మాట్లాడింది. వాళ్ళ చిన్న చిన్న వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుంటారా? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు జగన్ గారు. అని ఇప్పుడు కోటాలు వేసి ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చెప్తాడు రోజు కూడా. ఏమైపోయింది, నువ్వు 250 రూపాయలు అమ్మడం ఒక పేదవాడు రక్తం తాగడమే కదా. నేను తగ్గిస్తే నా ఆడబొడుచుకి నెలకు 6,000 ఇచ్చినట్లు. నేను 2 కానీ చిన్న బుడ్లు కానీ తాగితే 12,000 ఇచ్చినట్లు నేను నా ఆడబొడుచుకి రిటర్న్ బ్యాక్. జగన్ కాదు, నేనిస్తా. పేదవాళ్ళ గురించి అండి నేను మాట్లాడింది. వాళ్ళ చిన్న చిన్న వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుంటారా?